ప్రపంచంలోని కరోనా ద్వారా ఎంతో మంది నిరాశలైన వారిని చూస్తాం. వారిని ఆదుకునే క్రమంలో కేఎస్ చిట్టిబాబు ఆధ్వర్యంలో కరోనా స్వయ పరిరక్షణ ఉచిత హెల్త్ మ్యాగజైన్ స్థానిక నరసింగరావుపేటలోని ఎంవీఆర్ ఆఫీస్ నందు ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మ్యాగజైన్ లో ముత్యాల వెంకటేశ్వరరావు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఈ మ్యాగజైన్ ద్వారా ప్రజలకు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో కర్రి గిరిబాబు, హరిక స్వీట్స్ శెట్టి ప్రతాప్ బ్రహ్మాజీ, నవకుమార్ శెరిపెల్లి, సిరిపల్లి సూర్యప్రకాష్, వేగి వెంకటరావు రవి, అప్పన్న మల్యాద్రి, అప్పలరాజు, ఉదయ్ మరియు ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గిరిజార్ గారికి ఈ యొక్క మనకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, కానీ ఈ యొక్క కోవిడ్ ఆటంకం అనేది చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి అనుగుణంగా ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ ఈ దీన్ని ఈ యొక్క కష్టం నుంచి చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతో గవర్నమెంట్ ప్రపంచం మొత్తం మీద కూడా ఎన్నో బాధలు అనుభవించారు. అలాగే కొన్ని లక్షల మంది కొన్ని వేల కోట్లు కూడా దీనికి జన నష్టం కూడా జరిగింది. దీనికి అనుగుణంగా ఈ యొక్క ప్రత్యేక దీనిగా తీసుకొని ఈ యొక్క జర్నలిజాన్ని తీసుకొని మంచి పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈయన. అంతేకాకుండా దీన్ని మన వెంకటేశ్వర గారి చేతుల మీదకి ఆవిష్కరించడం, తర్వాత దీన్ని అన్ని గ్రంథాలయాల్లోకి పబ్లిసిటీ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతికి ఈ యొక్క పుస్తకాన్ని అందించడానికి ఈ యొక్క తోడ్పాటు చేయడం అనేది చాలా గర్వకారణము. ఎందుకంటే చాలామంది చాలా పనులు చేస్తారు, కానీ 10 మందికి మంచి పని చేసేదే ముఖ్యమైన విధి. డబ్బుతో కాదండి, మనకి డబ్బుతో పాటు మంచి వ్యక్తిత్వం, మంచి పని కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈయన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్థిక సహాయం అనేది ముత్యాల వెంకటేశ్వర గారు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, ఆ కార్యక్రమంలో ఇదొకటి గొప్పతనము. ఎందుకంటే ఇంకా ఎలాంటి పనులు ఇంకా చాలా చేసి మంచి సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. అంతేకాకుండా ఒక ట్రస్ట్ ద్వారా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి పది మంది కాదు ఈ యొక్క చాలా ఈ ప్రాంతానికి కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నా యొక్క జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఇలాంటి మంచి పని చేయాలనే ఉద్దేశంతో చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ దాంట్లో మనం ఉండాలి. ఆ నాయకులందరిలో కూడా మనం కూడా ఉండి మన పేరుని చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ముత్యాల గార్మెంట్స్ అధినేత మా చిరకాల ప్రియమిత్రులు, సోదర సోమారులు శ్రీ ముత్యాల వెంకటేశ్వర గారికి, గౌరవనీయులు ప్రతాప్ గారికి, నవకుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ వయసులో పెద్దవాడిని నా శుభాభినందనలు తెలియపరుస్తూ, వెంకటేశ్వరికి నాకు 25-30 సంవత్సరాల కింద నుంచి పరిచయం. ఆ రోజు వెంకటేశ్వర ఎలా ఉన్నారో ఈరోజు అలాగే ఉన్నారు. నాకు కష్టకాలంలో సాయం చేసిన మనిషి మహానుభావుడు. ఆయనకి మనోవాంఛ ఫలసిద్ధిస్తూ దీర్ఘాయుష్ అనుభవాలు. ఈ కరోనా టైంలో ఎంతోమంది మహామహులు అనారోగ్యం పోలయ్యారు, అమరులయ్యారు. ఎంతోమంది కరోనా కట్టడికి అన్ని రంగాల ప్రముఖులు సోనీ సూద్ గారితో సహా చాలామంది చాలా విధంగా సహకరించారు. మన ముత్యాల వెంకటేశ్వరరావు కూడా వైద్య సహకారంతో పాటు ఈ కరోనా కట్టడికి వారి చేతిలో ఉన్న మటుకు వారు సహకారం చేశారు. నేను సీనియర్ సిటిజన్గా కరోనా పోవాలి, మంచి రోజులు మళ్ళీ రావాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న కాన్సెప్ట్ మీద సుమారు 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తున్నానండి. ఇది నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను. వెంకటేశ్వర దగ్గరికి వచ్చి సార్ ఈ పుస్తకం చాలా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలండి. గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ డాక్టర్లకి, హాస్పిటల్స్కి ఇవ్వాలండి. మీ సహకారం కావాలి సార్. ఎంతోమందికి ఎన్నో విధంగా సహకరిస్తున్నారు, నాకు కూడా సహకరించిన అన్ని వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా నేను అడిగిన దానికంటే ఎక్కువగా ఆర్థిక సహకారం చేసి ఈరోజు ఈ చిన్న బుక్లెట్ ఇది ప్రూఫ్ కింద లెక్కండి. ఇది 320 పేజీలు వస్తుంది. ఆ 320 పేజీల బుక్ ఏపీ సీఎం గారి చేత ప్రారంభోత్సవం చేయించాలని నా కోరిక. ముఖ్యంగా లక్కీ హ్యాండ్ కాబట్టి వెంకటేశ్వర దగ్గర వచ్చి ఈరోజు వారిని ఆవిష్కరించవలసిందిగా అభ్యర్థించాను. వారు అంగీకరించారు. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంతకంటే ఉంటారు, వారు అనుకుని సాధిస్తారు. ఈ కళతో నేను చూస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు మా గిరిబాబు గారు ఈ కరోనా సంబంధించినటువంటి ఒక మంచి మెసేజ్, దీనికి ఒక బుక్లెట్ని ఇలా దీన్ని ప్రారంభం మన ఎంవీఆర్ గారి చేతి మీద చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే కరోనా కష్టాలు అనేటువంటిది
మనం అన్ని కూడా ప్రపంచం మొత్తం మీద కూడా మనం చావి చూసాం. దానికి సంబంధించి దాన్ని అన్ని లైబ్రరీలో పెట్టే విధానం మన ఎంఏఆర్ గారి ద్వారా ఫస్ట్ ఓపెనింగ్ చేశారు, తర్వాత ఇంకా పెద్ద వ్యక్తుల ద్వారా చేస్తామని చెప్పి మన ముందు చెప్పారు గిరిబాబు గారు. మరి సార్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి, చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మనం చేసే కార్యక్రమం ఆయన చేసుకెళ్ళిపోవడం తప్ప వెనక్కి చూడడం అనేది తెలియదు. కాబట్టి ఇలా చూస్తే చాలా ఆనందకరంగా ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా ఇందులో పొందుపరిచే విధానం చాలా చక్కగా ఉంది. గిరిబాబు గారికి మా మీరే తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే చేసే పనిని మనం చెప్పకపోయినా ఇలాంటి శాశ్వతంగా ఉండిపోతాయి. ఒక మంచి మెసేజ్ తెరపడానికి ఎంఈఆర్ గారు దానికి మ్యాగజైన్ రిలీజ్ చేయడం, మా ఎంఈఆర్ యువసేన మా మిత్ర బృందం అలాగే ఆఫీస్ సిబ్బంది తరఫున కూడా మన గిరిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.